He'll be here at any moment. Okay. మిహిరా శాటిలైట్ బ్యాటరీ యూసేజ్ ఇనిషియేట్ చేశాను. 60 seconds టు గో. ఇప్పుడు ఇది ఫెయిల్ అయితే సిచ్యువేషన్ ఏంటి? ఇది చాలా పాత శాటిలైట్ మోహన్. ఆల్రెడీ నాసా డీప్ స్పేస్ నెట్వర్క్ తో బ్యాకప్ ఉంది. సో టెలికమ్యూనికేషన్ ఆగిపోదు కాబట్టి పెద్దగా వరి అవ్వాల్సిందేం లేదు. అవునవును, ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే అసలు వరి అవ్వాల్సిన అవసరమే ఉండదు. 60 seconds అయిపోయింది, ఓల్డ్ కోఆర్డినేట్స్ వస్తున్నాయి. పొజిషన్ ఎందుకు చూపించట్లేదు? శాటిలైట్ లొకేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆనంద్, ఒక పని చేయి, దానికి చుట్టుపక్కల ఉన్న శాటిలైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకో. వాటి పాత్ ట్రాకర్ నుండి మిహిరా శాటిలైట్ కరెంట్ పొజిషన్ ట్రేస్ చేయి. ఓకే సార్. ఆన్లైన్ నావిగేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి. రిడండెంట్ సిస్టమ్స్ ఏవి రెస్పాండ్ అవ్వట్లేదు. రష్యన్ కోఆర్డినేషన్ తో జరుగుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది, మ్యాన్డ్ మిషన్. ఫస్ట్ టైం ఇండియన్స్ ని స్పేస్ లోకి పంపించడం అంటే చాలా పెద్ద విషయం. 4 astronauts ఫ్రమ్ ఇండియా. మిహిరాని మన కంట్రోల్లోకి తెచ్చుకోకపోతే ఈ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సార్, మనకి టెలిమెటరీ సెట్టింగ్స్ కట్ చేయగలిగే ఎక్స్పర్ట్ ఎవరైనా కావాలి. రష్యాలో ట్రైన్ అవుతున్న మన ఆస్ట్రోనాట్స్ ని వీడియో కాన్ఫరెన్స్ కి పిలవండి. క్విక్. కన్వాయ్, దిస్ ఇస్ కంట్రోల్. ప్రొసీడ్ విత్ క్రూ ఎగ్రెస్. ఓవర్. చెకింగ్ కాన్ఫిగరేషన్. కరణ్, యు గైస్ హావ్ ఎ కాల్ ఫ్రమ్ ఇండియన్ స్పేస్ సెంటర్. కాపీ. హాయ్. హలో సార్. ఆదిత్య ఆర్ కరణ్? ఇట్స్ ఆదిత్య. కరణ్ ఇప్పుడే సిమ్యులేషన్ టెస్ట్ కు వెళ్ళాడు అండ్ సంజయ్ కూడా జాయిన్ అవుతాడు. వి హావ్ రియా. సర్, మాకు కూడా ఇప్పుడే తెలిసింది. వి ఆర్ ఆల్ రియల్లీ షాక్డ్. సీ, మనకి టైం లేదు. నువ్వు అర్జెంట్ గా ఇండియాకి బయలుదేరాలి. కానీ ఆదిత్య కరణ్ సిమ్యులేషన్ టెస్ట్ 2 డేస్ లో ఉంది. ఫస్ట్ యు హావ్ టు కమ్ రియా. వి కెన్ బ్రింగ్ దెం బ్యాక్ లేటర్. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ యు బ్యాక్ హియర్ టుమారో. ఓకే? Yes sir. రియా, నాలుగేళ్ళు అయిపోయింది, ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు? నువ్వెప్పుడు ఇదే అంటావమ్మా. స్నానం చేసిరామ్మా, అన్నం పెడతాను. నేను వెళ్ళాలమ్మా. ఇప్పుడే కదే వచ్చావు, కనీసం ఒక్కరోజైనా రెస్ట్ తీసుకోకుండా? రెస్ట్కి టైం లేదమ్మమ్మా. యాక్చువల్లీ చాలా అర్జెంట్ పని ఉంది. అంత అర్జెంటు పని ఏంటమ్మా? వచ్చాక చెప్తాను. ఓకే? అప్పటి హెడ్లైన్స్ నాకు ఇంకా గుర్తు. మిహిరా శాటిలైట్ లీవ్స్ ఇన్ ద స్కై. ఇట్ వాస్ సచ్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ కంట్రీ. 12 years back లాంచ్ చేసిన శాటిలైట్ అది. దాని పొజిషన్ మిస్ అవ్వటం పెద్ద సర్ప్రైజ్ కాదు. వి రియల్లీ షుడ్ హావ్ బీన్ మోర్ కేర్ఫుల్. వెల్కమ్ రియా, గుడ్ టు సీ యూ. The satellite is traveling at 2000 kilometers per hour in its orbit. Every 24 hours ki 2 kilometers distance drop avutundi, ante drift avutu ila almost 45 days lo lower orbit lo una IMS-1 satellite ni collide chestundi. Ee collision valla mana satellite okkadaniki nashtam kaadu sir. Ee debris space lo 2000 kilometers per hour speed tho move avutundi. Aa debris velli neighboring country satellites ni, aa debris aa neighboring country satellites ni ila mana space center lo jarigina tappu valla prapancham mottham communication blackout ayye chances undi. సర్, ఇట్స్ అ COD సిస్టమ్స్ ఫెయిలియర్. మిహిరా శాటిలైట్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు చాలా ఓల్డ్ కోడ్ యూజ్ చేశాము. ఆ తర్వాత టీంలో వర్క్ చేసిన లాస్ట్ సైంటిస్ట్ శరత్ సింగ్ రిటైర్ అయినప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ దేవ్కి చేశారు. ఆ తర్వాత 2 years కి శరత్ సింగ్ కార్డియాక్ అరెస్ట్ చనిపోయారు సార్. మన దగ్గర ఇప్పుడు కోడ్ మోడిఫై చేసేవాళ్ళు ఎవరు లేరు.
ఎవరికి నేర్పించాల్సిన అవసరం రాలేదు. టెల్ మీ వన్ గుడ్ న్యూస్ మోహన్ ప్లీజ్. ఒకటి ఉంది సార్. ఏంటిది? ఈ ఆస్ట్రోనాట్స్లో ఒకళ్ళకి దేవ్ చేత నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయించి స్పేస్లోకి ఎంటర్ అవగానే మిహిరాన్ అతనితో ఫిక్స్ చేయించాలి. అతను వెళ్ళిపోయి 5 ఏళ్ళు అవుతోంది, కనీసం కాంటాక్ట్లో కూడా లేడు. దేవ్ ఎక్కడున్నాడు నాకు తెలుసు సార్, కానీ అతను తీసుకురావడం కష్టం. దేవ్ని నేను తీసుకొస్తాను సార్. ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. దేవ్ ఎందుకు వెళ్ళిపోయాడో నీకు గుర్తుంది కదా. 5 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఫెయిల్ అయ్యాం రియా. మళ్ళీ అలా అవ్వకూడదు. ఎస్ సార్. కేవలం నాలెడ్జ్ ఒకటి మైండ్లో పెట్టుకుని ఇక్కడ రాకూడదు. ఈ స్పేస్ అండ్ హిస్టరీ సాక్రిఫైస్తో మొదలైంది. ఐ మీన్ దిస్ ఇస్ మై బేబీ. అవుతున్నాయండి. మరి కాల్కి లేవో ఎమోషన్ సార్? నా కాల్ ఆన్సర్ చేసి 1 వీక్ అయింది. ఇప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేస్తావా? అలా అని కాదు, అప్పుడప్పుడు నీలో ఉన్న సైంటిస్ట్ అండ్ లవర్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు కదా, అప్పుడు నీ మొహం చూడాలి. ఐ మీన్ ఆ కోపం అచ్చి లాంచ్ అవడానికి రెడీగా ఉన్న రాకెట్లో ఉంటుంది. దట్స్ ఎనఫ్. స్టేటస్ ఏంటి? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. టీఎన్సీ సబ్ సిస్టమ్ ఇన్స్పెక్షన్ ఉంది. బెంగళూరు నుంచి ఇవాళ యూనిట్ డిప్లాయ్ అయింది. ఇన్స్పెక్షన్ ఇంకా అవ్వలేదా? ఎవరు చేస్తున్నారు? గ్రౌండ్ టీమ్ చేస్తున్నారు. కాసేపట్లో రిపోర్ట్ వచ్చేస్తుంది. సార్, టెలిమెట్రీ అండ్ కమాండ్ సబ్ సిస్టమ్ సిగ్నల్ రిసీవ్ చేసుకోవట్లేదు. స్టేటస్ నెగిటివ్ వచ్చింది సార్. అర్జెంట్గా ఒక ఇంజనీర్ రావాలి. సిస్టమ్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవట్లేదు. నో నో నో, వి డోంట్ హ్యావ్ టైం. ఒక ఎక్స్పర్ట్ని వెంటనే పంపండి. వీ నీడ్ సమ్వన్ ఎక్స్ట్రాఆర్డినరీ ఆన్ బోర్డ్ రైట్ నౌ, ఇమీడియట్లీ. వాట్ ద హెల్ ఇస్ దిస్? టీఎన్సీ సబ్ సిస్టమ్ అనేది గ్రౌండ్ కంట్రోల్కి స్పేస్ క్రాఫ్ట్కి మధ్యన క్రూషల్ రోల్ ప్లే చేస్తుందని తెలుసు కదా. అది ప్రాబ్లమ్ వస్తే ఎలా? రేపు దీనివల్ల స్టేటస్, కాన్ఫిగరేషన్, మిగతా పారామీటర్స్ తెలుసుకునే ఛాన్స్ ఉంది. చెక్ చేయకుండా ఎలా పంపించారు అసలు? హాయ్ రియా, టీఎన్సీ సబ్ సిస్టమ్ ట్రబుల్ షూట్ చేయడానికి వచ్చాను. చాలా యంగ్గా ఉన్నారు. 10 ఏళ్ళ తర్వాత రమ్మంటారా? ఐ మోహన్, టెక్నికల్ డిపార్ట్మెంట్. హాయ్. టీఎన్సీ సబ్ సిస్టమ్ సిగ్నల్ జనరేట్ చేయట్లేదు. రీస్టార్ట్ చేసే కూడా రిసెప్షన్ లేదు. ఓకే, నేను చెక్ చేస్తాను. ఎక్విప్మెంటా, కంట్రోల్ యూనిటా? ముందు సిస్టమ్ సెట్టింగ్స్ చెక్ చేయాలి. ఫాలో మీ. యా. Yes. టీఎన్సీ సబ్ సిస్టమ్ స్టేటస్ కాన్సెప్ట్ రిపోర్ట్ చేస్తాను. లోపలుంటే పుల్, బయట ఉంటే పుష్. బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏంటి, కొత్త ఇంటానా? దేవ్, ఐఎమ్ సారీ, దిస్ ఇస్ రియా. ఆ న్యూ సిస్టమ్స్ ఇంజనీర్, టీఎన్సీ సబ్ సిస్టమ్ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చింది. అయినా యూనిట్ లాంచ్ ప్యాడ్ దగ్గర ఉంటే ఎక్కడెందుకు? హార్డ్వేర్ అసెంబ్లీ చేయడానికి సాఫ్ట్వేర్తో టెస్ట్ ఏంటి? ఎలాంటి ఇష్యూ అయినా ఫస్ట్ సిస్టమ్ సెట్టింగ్స్ చెక్ చేయాలి. ఇట్స్ అ సింపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సిస్టమ్ ఇక్కడ.
ప్రెషరా? చేయగలదా? టెన్షన్ పడుతుందండి, ఫస్ట్ టైమా? లేదు, ఇంతకు ముందు చాలాసార్లు టెన్షన్ పడ్డాను. రియా, సపోర్ట్ స్టాఫ్ ఎంగేజ్ చేయమంటావా? డూ యూ నీడ్ హెల్ప్ హ్యాండ్లింగ్ దిస్? నో నో, ఐ కెన్ డూ దిస్ మై సెల్ఫ్. ప్రస్తుతానికి మాన్యువల్ ఓవర్ రైట్ చేస్తున్నాను. ఎక్స్పెరిమెంట్స్ చేసే టైం కాదు ఇది. సిమ్యులేషన్ టెస్ట్ చేస్తే అంతా బానే ఉంటుంది. బానేండి బానే, యూ షుడ్ బి గివింగ్ యువర్ బెస్ట్ హియర్. మీరు ఇక్కడే ఉంటే నాకు ఫోకస్ చేయటం కష్టం. ప్లీజ్ కెన్ యూ గివ్ మీ సమ్ స్పేస్? ఇప్పుడు టీఎన్సీ సబ్ సిస్టమ్ చెక్ చేయాలి, వెళ్దామా? షూర్. ఇప్పుడు సరిగ్గా పనిచేయకపోతే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్స్ మన పరువు తీసేస్తాయి. డోంట్ వరీ, ఐమ్ షూర్ ఇట్ విల్ వర్క్. ఒక పర్సన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తే కరెక్ట్గా పని ఫినిష్ చేస్తారు. అది కామన్ సెన్స్. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ దేవ్, ఈస్ అ జెమ్. పైగా అది అతను ఫస్ట్ శాటిలైట్ లాంచ్. ఆ పరిస్థితులు ఎవరన్నా అలాగే చేస్తారు. పైగా రష్యాలో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ వచ్చాడు కదా. Don't mistake pride for arrogance. You need any help? No, no, no. I'm just checking a few parameters. అనేవి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వాతావరణం గురించి తెలియాలన్నా, టీవీ రేడియోలు వర్క్ చేయాలన్నా, జీపీఎస్ పర్ఫెక్ట్గా పనిచేయాలన్నా ఈ శాటిలైట్స్ మీదే మనం ఆధారపడతాం. సో అసలు ప్రపంచంతో పాటు మనం కూడా ముందుకెళ్లాలంటే మనకు కావాల్సిందేంటి? కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లేకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలియదు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ తెలియదు. ఈ శాటిలైట్స్ ఉంటేనే ఇద్దరు మనుషుల మధ్య మాటలు, మెసేజ్లు, కాల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోతే ఒక్కోసారి మెసేజ్కి రిప్లై ఉండవు, కాల్స్కి ఆన్సర్ ఉండవు. స్టూడెంట్స్, ఇప్పుడు పంపించే మూన్ చుట్టూ తిరిగే శాటిలైట్ పేరేంటి? గుడ్ అయినా టీచర్, విప్రయాన్ మూన్ చుట్టూ తిరుగుతూ ఏం చేస్తుంది టీచర్? మూన్ మీద వాటర్ ఉందో లేదో అని విప్రయాన్ తెలుసుకుంటుంది. మూన్ మీద ఎందుకు? ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి కదా. మనకున్నాయి. ఇక్కడ క్వశ్చన్ వాటర్ గురించి కాదు, మన దేశ గర్వం గురించి. మామూలుగా బాగానే మాట్లాడుకున్నాం కదా అని గ్రహం బిల్ టెలిఫోన్ కనిపెట్టకపోయి ఉంటే ఇవాళ సెల్ ఫోన్ ఉండదు కాదుగా. అలాగే ఈ మూన్ మిషన్ చేస్తే మన ఫ్యూచర్ లో జరిగే ఎన్నో ఇన్వెన్షన్స్ కి ఫౌండేషన్ వేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడో ఏదో అవుతుందని ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళడం? ఒకప్పుడు ఇక్కడ ఒక అడుగు ఉండేది, బట్ నౌ ఈ స్పేస్ సెంటర్ వచ్చింది. ఎవరో ఒకరు మొదలు పెట్టకపోతే జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకుని పిల్లలు, 1000 అడుగుల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఏదేమైనా మన ఫ్యూచర్ జనరేషన్స్ కి కావాల్సింది ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మనది. ఎస్ ఆర్ నో? సో విప్రయాన్ శాటిలైట్ సక్సెస్ అయితే మూన్ మీద వాటర్ ఉందన్న విషయం ప్రపంచంలో కనుక్కున్న ఫస్ట్ వ్యక్తులు మనం అవుతాం. మరొక వాళ్ళు ఫెయిల్ అయితే? ఇట్రా, నీకు రాజులు, యుద్ధాలు, సైనికులు కథలు తెలుసా? తెలుసు. యుద్ధంలో పోరాడే సైనికుడు ఓడిపోతే ఎలా అని ఉండదు. గెలవాలి, గెలిచి తీరాలి, మరో ఆప్షన్ ఉండదు. విప్రయాన్ కూడా అంతే. ఈ శాటిలైట్ ఒక సోల్జర్ లాంటిది. ఫెయిల్ అయితే ఎలా నడకూడదు, గెలవాలంటే ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి. సో రిమెంబర్ కిడ్స్, ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఎన్ ఆప్షన్. మనం ఏం ఎత్తుకుతున్నాం? ఎక్కడ? వెయిట్ వెయిట్ వెయిట్, క్యూ కట్టండి. డైరెక్టర్ దగ్గరికి వెళ్దామా? యా. కీప్ క్వైట్ కిడ్స్. టీచర్ని ఫాలో అవ్వండి. స్టూడెంట్స్ ఉన్నారు. రేఖ, ఐల్ బి బ్యాక్. పర్లేదు మేడం.
హే దేవ్, ఐమ్ సారీ, ఆకలిస్తుంది, బయటికి వెళ్దామా? టీచర్ చేత బంక్ కొట్టిస్తావా? అంతే మరి నాన్న, అది మళ్ళీ ప్లాన్ చేంజా? హెల్దీ ఫుడ్ తింటుంది నా కూతురు, బయట చెత్త ఫుడ్ తినిపించుకో. సార్ మాకు ఇల్లు ఉంది. ఓకే, కెరీ ఆన్. థాంక్స్ సార్.